హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మాతో చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారం ధర పడిపోయింది అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గడం ఆ ప్రభావం దేశీయ మార్కెట్పై కనిపించింది ఎన్సీఎక్స్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర శుక్రవారం దాదాపు ఐదు వందల రూపాయలు పడిపోయింది దీంతో పది గ్రాముల బంగారం ధర యాభై ఒక వేల రెండు వందల ఎనభై రూపాయలకు దిగొచ్చింది బంగారం ధర వెలువెలబోతుంటే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది ఎన్సీఎక్స్ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ ధర ఏకంగా వెయ్యి యాభై ఆరు రూపాయలు పతనమైంది దీంతో కేజీ వెండి ధర అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలకు దిగొచ్చింది కాగా బంగారం వెండి ధరలు గత నెలలో గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే ఇకపోతే హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర దిగొచ్చింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రెండు వందల తొంభై రూపాయలు పడిపోయింది దీంతో ధర యాభై మూడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలకు క్షీణించింది అదే సమయంలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు రెండు వందల డెబ్భై రూపాయలు తగ్గింది దీంతో పది గ్రాముల బంగారం ధర నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలకు పడిపోయింది పసిడి ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది కేజీ వెండి ధర ఐదు వందల ఎనభై రూపాయలకు దిగొచ్చింది దీంతో ధర అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలకు పడిపోయింది పరిశ్రమ యూనిట్లు నానబు తయారుదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇటువంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్